హాల్మార్క్ సమర్పించే రొయ్యల మజాక. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాన్స్ డిషెస్ తో మీ ముందుకు వస్తున్న రొయ్యల మజాక ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈరోజు మన రొయ్యల మజాక ప్రోగ్రాంలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? సో ప్రాన్స్తో ఏ ఐటెం తయారు చేసి చూపించబోతున్నాను అంటే, మనం మామూలుగా పకోడీ అందరికీ చాలా ఇష్టం కదా, అయితే ఈరోజు ప్రాన్స్తో పకోడీ ఎలా చేయాలో ఈరోజు మన రొయ్యల మజాకాలో నేను తయారు చేసి చూపించబోతున్నాను అన్నమాట. సో ప్రాన్స్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ప్రాన్స్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాన్స్, ఎగ్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ అండ్ రెడ్ ఫుడ్ కలర్, టమోటా సాస్, చిల్లీ సాస్. ఓకే, సో మనమైతే ప్రాన్స్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం కదా. సో పకోడీ అంటే అందరికీ ఇష్టమే, పైగా ప్రాన్స్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ తీసుకుందాము. సో ప్రాన్స్ అయితే నేను పెద్దవే తీసుకున్నాను. సో క్వాంటిటీ కూడా మీరు చూస్తున్నారా, సో పెద్ద ప్రాన్సే అన్నమాట. మామూలుగా ఏంటంటే మనకి బయట చిన్నవి దొరుకుతాయి, పెద్దవి దొరుకుతాయి, కానీ పకోడీకి మాత్రం పెద్దవి తీసుకుంటే బాగుంటాయి. ఇన్ కేస్ పెద్దవి లేని పరిస్థితిలో చిన్నవైనా మనం చేసేవచ్చు అన్నమాట. సో నేనైతే ప్రాన్స్ తీసుకుంటున్నాను. సో మామూలుగా మనం కొన్ని డిషెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే, ఆల్రెడీ వాటిని బాయిల్ చేసి, సో కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి ఆ తర్వాత మనం డిష్ ప్రిపేర్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం డైరెక్ట్గా చేయొచ్చు అన్నమాట. సో మన ఇంట్లో ఎంతమంది ఉంటారో సో అంత క్వాంటిటీని బట్టి మనం ప్రాన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే తక్కువే తీసుకున్నాను అన్నమాట, ఒక 150 grams ప్రాన్స్ అయితే సరిపోతుంది. సో ప్రాన్స్ ఎంత హెల్దీయో మనందరికీ తెలుసు కదా. సో అందుకని మనం ప్రాన్స్తోనే మనం డిషెస్ డిఫరెంట్ డిషెస్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఒకరోజు పకోడీ, ఇంకో రోజు ఇంకొక ఐటము, సో సేమ్ ఎప్పుడు రొటీన్గా కర్రీ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఐటెం తయారు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారన్నమాట. సో ఇప్పుడైతే ప్రాన్స్ 150 grams తీసుకున్నాను నేను. సో దీంట్లో ఫస్ట్ ఏం చేద్దాము అంటే, నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను, అవన్నీ కూడాను ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఉప్పు ఎక్కువైతే బాగోదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ ఉప్పు తీసుకున్నాను అన్నమాట. సో మనకైతే ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఎంత క్వాంటిటీ ప్రాన్స్ తీసుకున్నావు దాన్ని బట్టి ఎంత సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ ఐడియా ఉంటుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ కొంచెం చిటికెడు ఉప్పు తీసుకున్నాను అన్నమాట. ప్రాన్స్ తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడా ఉప్పు తీసుకున్నాను. అండ్ అలాగే పసుపు. సో పసుపు కూడా చాలా తక్కువ. సో చూస్తున్నారా, పసుపు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను. సో మామూలుగా ఏంటంటే మనం ఎప్పుడైనా బాయిల్ చేసేటప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేస్తే మనకి ఆ ప్రాన్స్ ఆ పచ్చి స్మెల్ అనేది రాదు. కాకపోతే ఇక్కడ మనం ఎక్కడ బాయిల్ చేయట్లేదు, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము. సో నేనైతే సాల్ట్ యాడ్ చేశాను అండ్ చిటికెడు ఉప్పు యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ కారం. సో ఒక 1 teaspoon కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎవరైనా బాగా స్పైసీగా కావాలి అనుకుంటే మీరు దానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ స్పైసీగా వద్దు అనుకుంటే మీరు తక్కువ క్వాంటిటీ కారం తీసుకున్నా సరిపోతుంది. సో ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి ఎక్కువ కారం ఉంటే చాలామంది తినలేరన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే తక్కువ క్వాంటిటీనే తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చిల్లీస్ కూడా యాడ్ చేస్తాము. సో ఎక్కడ అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే కారం యాడ్ చేసాం కదా, నెక్స్ట్ చిటికెడు చాలా తక్కువ, బ్లాక్ పెప్పర్ అండ్ ధనియాల పొడి. సో ధనియాల పొడి కూడా చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ గరం మసాలా. సో గరం మసాలా ఒక 1 teaspoon యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, సో మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఒకవేళ ఎక్కువ అయినా కూడాను మనకి టేస్ట్ అనేది బాగోదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకుందాం. సో సాల్ట్ ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుందాము. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి. సో మనం యాడ్ చేసిన పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ ప్రాన్స్కి బాగా సరిపడేలాగా మిక్స్ చేసేస్తున్నాను.
సో నాకు తెలిసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఎప్పుడు మన కిచెన్లో అవైలబుల్ ఉండేటివి. పైగా ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా చూస్తే మనకి చికెన్ మటన్ వీటన్నిటికన్నా కూడాను ప్రాన్స్ చాలా హెల్దీ. సో మనకి సండేస్ ఇలా ఏదైనా స్పెషల్ డే వస్తుంది అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సింది, అది బర్త్డే అయినా లేదంటే సండేస్ అయినా ఇంకేదైనా స్పెషల్ అకేషన్ అయినా. ఆల్మోస్ట్ చాలామంది ఇళ్లలో ఎక్కువ నాన్ వెజే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ప్రాన్స్తో కూడా మామూలుగా చికెన్తో పకోడీ చేస్తారు. మామూలుగా మనందరికీ తెలిసిన పకోడీ ఇంకోటి ఏంటంటే శనగపిండితో చేస్తారు కదా. ఇప్పుడైతే మనం ప్రాన్స్తో కూడా పకోడీ చేయొచ్చు. సో రొయ్యలతో కూడా మనం పకోడీ చేయొచ్చు. సో అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను అన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్రిపేర్ చేసేయొచ్చు. సో నేనైతే 150 grams ప్రాన్స్ తీసుకున్నాను. సో వాటిని బాయిల్ ఏం చేయలేదు, డైరెక్ట్ ప్రాన్స్ తీసేసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ చెప్పాను కదా చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, అండ్ అలాగే సాల్ట్, సో తగినంత ఉప్పు, కొంచెం కారం యాడ్ చేశాను, అండ్ అలాగే పసుపు, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అల్లం పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనం ప్రాన్స్ తక్కువ క్వాంటిటీనే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తక్కువే తీసుకున్నాను. సో మామూలుగా ఏంటంటే మనం ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత, ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెడితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి యాడ్ చేసిన పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ ప్రాన్స్కి బాగా మిక్స్ అయిపోతాయి కాబట్టి. సో మనం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. సో అది మన ఇష్టం అన్నమాట, మనకి బాగా కలర్ఫుల్గా కనిపించాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఎవరికైనా పిల్లలకి బాగా డిష్ కనిపించాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడాను మనకి ప్రాన్స్కి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. సో ప్రాన్స్తో మనం చాలా ఐటమ్సే ప్రిపేర్ చేయొచ్చు. సో మనం రొయ్యల మజాక ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రతిరోజు కూడాను మీరు ఒక సరికొత్త ప్రాన్స్ డిష్ని చూస్తూ ఉన్నారు కదా. సో చాలామంది అయితే ఇంట్లో ట్రై కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనకి ఎప్పుడు కూడాను కిచెన్లో అవైలబుల్ ఉండేటివే. సో ఇదంతా కూడాను మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడాను ప్రాన్స్కి బాగా మిక్స్ అయ్యేలా చూసుకున్నాము. నేనైతే పెద్ద క్వాంటిటీ తీసుకున్నాను ప్రాన్స్. మీకు ఒకవేళ ఆ సైజ్ దొరికితే ఓకే, లేదు అంటే మనకి ఎంత సైజులో ఉన్న ప్రాన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పకోడీ కాబట్టి మనకి పెద్ద ఉంటేనే బాగుంటుంది. ప్లస్ ఈ ఐటమ్ ఏంటంటే మనం రసంలో తీసుకున్నా, పప్పులో తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడాను చాలా బాగుంటుంది అన్నమాట. సో చాలామందికి ఏంటంటే సండేస్ కానీ మిగతా ఏ డేస్లో అయినా, అంటే చాలామంది నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అండ్ చాలామందికి ప్రాన్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కూడా. కాకపోతే ఏంటంటే ఎప్పుడు రొటీన్గా ఒకటే కర్రీ, సో చాలామందికి తెలిసిన ఒకటే కర్రీ సేమ్ ప్రాన్స్ కర్రీ. సో ఎప్పుడు కూడాను సేమ్ ప్రాసెస్లో ఒకటే విధంగా చేయడం వల్ల చాలామందికి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు ఇదేనా అనేసి. సో అలా కాకుండా ప్రతిరోజు కూడాను మనం ప్రాన్స్తో ఒక స్పెషల్ ఐటమ్ని తయారు చేయొచ్చు. ఈరోజు ఏంటంటే పకోడీ తయారు చేస్తున్నాం కదా, ప్రాన్స్తో పకోడీ. సో మామూలుగా చికెన్తో చేయొచ్చు, అండ్ అలాగే శనగపిండితో మామూలుగా మనం షాప్లో బయట తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా. అండ్ ఇప్పుడు మనం ప్రాన్స్తో స్పెషల్గా ఎలా తయారు చేయాలి, సో టేస్టీ ఫుడ్ ప్లస్ హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు, మనకి మటన్తో కానీ చికెన్తో కానీ కంపేర్ చేసినప్పుడు కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది ఈ ప్రాన్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చు. ప్లస్ మన హెల్త్కి కూడా చాలా మంచిది ప్రాన్స్. సో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రాన్స్ తింటే చాలా హెల్దీ అని. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. సో పకోడీ అంటేనే మనకి ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ అనేది అవసరం పడుతుంది. సో సరిపడా క్వాంటిటీ కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. సో నేనైతే 150 grams ప్రాన్స్ తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపడా కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. సో కార్న్ ఫ్లోర్ ఏంటంటే మనం ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు అన్నమాట, చూసుకొని వేసుకోవాలి. సో పకోడీ అంటే ఖచ్చితంగా మనకి కార్న్ ఫ్లోర్ అనేది కావాల్సిందే. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఈరోజు తయారు చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఎగ్ కూడా తీసుకుందాం దీంట్లోనే. సో ఈ ఐటమ్ మనకి ఎలా ఉంటుందంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేశారు అంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. సో కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ వేసిన పౌడర్స్ అన్నీ కూడాను
బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కువగా మిక్స్ చేయకపోవడం వల్ల అది మ్యాగ్నెట్ అవ్వకపోవడం వల్ల పౌడర్స్ అన్నీ కూడాను అలే ఉండిపోతాయి. సో అందుకని చెప్పి మనం బాగా మిక్స్ చేస్తేనే మనకి హెల్తీగా అవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఒక ఫుల్ ఎగ్ తీసేసుకున్నాను. సో ఈ ఎగ్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేద్దాము ప్రాన్స్కి. సో చాలామంది ఏంటంటే ఎల్లోది తీసేసి ఓన్లీ ఎగ్ వైటే వేసుకుంటూ ఉంటారు. సో అది మీ ఇష్టం అన్నమాట, ఎలా తీసుకున్నా కూడా ఓకే. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. సో అస్సలు వాటర్ మీరు కూడా యాడ్ చేయకండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే మనకి బాగోదు కాబట్టి. నేను వాటర్ ప్లేస్లో ఎగ్ వేసేసుకున్నాను. ఇదంతా కూడాను బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఏంటంటే ఎగ్ వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ ఏంటంటే మనకి ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటుంది అన్నమాట. సో పకోడీ ఐటెం కదా, మనకి ఈ రసంలో తీసుకున్నాను లేదంటే పప్పులో తీసుకున్నా ఏ కర్రీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్లస్ స్నాక్ ఐటెంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట, స్నాక్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్ యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా పక్కన పెట్టాలి. సో అలా పక్కన పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడాను కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి ఈలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో ఇప్పుడైతే దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేద్దాము. సో స్టవ్ ఆన్ చేసేసి మనం ఒక కడాయి పెట్టేసుకున్నాము. సో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకోవాలన్నమాట. సో మనకేంటంటే మామూలుగా చాలా వరకు మనం ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు కడాయిలో వాటర్ ఉన్నప్పటికీ కూడాను డైరెక్ట్ అలాగే ఆయిల్ పోసేస్తూ ఉంటాము, బట్ అలా కాకుండా కొంచెం సేపు అలా పెట్టేసాము అంటే ఆ వాటర్ అనేటివి ఏవైనా ఉన్నా కూడాను బాగా ఆవిరైపోతాయి, ఆ తర్వాత మనం హ్యాపీగా ఆయిల్ వేసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పాను కదా మనకి ప్రాన్స్ అనేది చాలా హెల్దీ ఐటమ్ అని. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా బాగా నచ్చుతుంది. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే మనకి ఎక్కువ ఆయిలే కావాలి. సో నేనైతే డీప్ ఫ్రై కోసం కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకుంటున్నాను. సో మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. సో మామూలుగా ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడాను మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఐటమ్ అనేది యాడ్ చేయాలన్నమాట. లేదు అంటే ఆయిల్ కాగకుండా వేసాము అంటే అది అస్సలు కుక్ అవ్వదు. సో ఫస్ట్ అయితే మనం అది చూసుకోవాలి. దాదాపు ఒక 10 మినిట్స్ మనం అలాగే హైలో పెట్టేసి ఆయిల్ పోసేసాము అంటే బాగా హీట్ అవుతుంది. సో ఆ తర్వాత మనం ఈ ప్రాన్స్ ఏవైతే మనం మిగిలిన పౌడర్స్తో యాడ్ చేసుకున్నామో అది దీంట్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. సో ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎగ్ అండ్ అలాగే కార్న్ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, సో ఇలా యాడ్ చేసుకొని ఎగ్ యాడ్ చేసాము, కార్న్ఫ్లోర్ యాడ్ చేసాము అండ్ అలాగే కారం యాడ్ చేసాము, చిటికెడు పసుపు అండ్ తగినంత ఉప్పు యాడ్ చేసాము అండ్ గరం మసాలా అండ్ వైట్ బ్లాక్ పెప్పర్ కొంచెం యాడ్ చేసాం కదా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని మనం కాసేపు అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ ప్రాన్స్కి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. సో ఈలోపు మనకి డీప్ ఫ్రై కోసం రెడీ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడాను బాగా హీట్ అయిపోతుంది. సో బాగా హీట్ అయిపోతే మనం ఆల్రెడీ ఇట్లా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా ప్రాన్స్ని, సో దాన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ ఆయిల్లో యాడ్ చేసేయచ్చు. సో ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం ప్రాన్స్ యాడ్ చేసేద్దాము. సో డీప్ ఫ్రై ఐటమ్ ఎప్పుడూ కూడాను మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. సో బాగా హీట్ అయితేనే మనకి కుక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ప్రాన్స్ని ఆల్రెడీ బాయిల్ చేయలేదన్నమాట. సో చాలామందికి డౌట్ రావచ్చు, అంటే మ్యాక్సిమం కొన్ని ఐటమ్స్కి ఏంటంటే మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తూ ఉంటాము, బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తూ ఉంటాం కదా, బట్ ఇక్కడ ప్రాన్స్ పకోడీలో ఏంటంటే మనం బాయిల్ చేయబడలేదన్నమాట. బాయిల్ చేయకుండా డైరెక్ట్ అలాగే పచ్చి రొయ్యలే తీసుకొని మనం పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం ప్రాన్స్ యాడ్ చేసేద్దాము. ఓకే, సో ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం ప్రాన్స్ అన్నింటినీ కూడా వేసేద్దాము. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. సో కొంతమంది పైనుంచి వేస్తూ ఉంటారు కదా, బట్ అప్పుడు ఏంటంటే మనకి ఆయిల్ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూసుకొని ప్రాన్స్ అనేటివి వేసుకోవాలి.
సో ఒకసారి మీరు ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం కూడాను బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఆ తర్వాత ఆయిల్లో వేసేసేయండి. సో మనకి ఏంటంటే పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకోవడం వల్ల మనకి పకోడా అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో మామూలుగా ఏంటంటే మనం ఏదైనా టేస్ట్ చూసే ముందు అది కనిపించే విధానమే చాలా బాగుందనుకోండి, మనం ఆటోమేటిక్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో మనం దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాము. మీకు ఒకవేళ చాలామంది ఎల్లో ఎల్లోది తినరు కదా, సో అలాంటప్పుడు ఎగ్ వైట్ ఒక్కటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం యాడ్ చేసేసాను, ఒక ఫుల్ ఎగ్ తీసుకున్నాను. సో మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. సో అలాగే మొత్తం ప్రాన్స్ కూడా యాడ్ చేసేద్దాం మొత్తం, ఎందుకంటే నేను 150 గ్రామ్సే ప్రాన్స్ తీసుకున్నాను. సో మనం మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి, ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ వస్తే మీరు ఇలాంటి డిషెస్ ప్రిపేర్ చేశారు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో బయట నుంచి ఎక్కడి నుంచో మనం బయటకి వెళ్ళి తీసుకొని రాకుండా హ్యాపీగా ఇంట్లోనే మనకి నచ్చినట్టు హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఓకే, సో నేనైతే మొత్తం యాడ్ చేసేసాను. సో ఇది మనకి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఈ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. సో మనకేంటంటే జస్ట్ ఆ పౌడర్స్ అవన్నీ కూడాను ఇంట్లో ఎప్పుడు కిచెన్లో అవైలబుల్ ఉండేటివే కాబట్టి మనం జస్ట్ అవన్నీ కూడాను అలా టేబుల్ మీద పెట్టేసుకొని అలా అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ or 10 మినిట్స్ పక్కన పెట్టేసాము అంటే ఈ గ్యాప్లో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం మొత్తం కూడా యాడ్ చేసేసి చేసుకోవచ్చు. సో మొత్తం కూడాను మనం ఇలా 2 సైడ్స్ కూడాను బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలి. సో మనం అలా వదిలేసాము అంటే మనకి 1 సైడే అది ఫ్రై అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మనం 2 సైడ్స్ కూడా బాగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకుందే పచ్చివి. సో మనం ఆల్రెడీ బాయిల్ చేయలేదు కాబట్టి పచ్చి ప్రాన్సే తీసుకున్నాం కాబట్టి అవి ఆయిల్లోనే మనకు కుక్ అవ్వాలి, అంటే ఇప్పుడు డీప్ ఫ్రైలోనే మనకు అది కుక్ అవ్వాలి కాబట్టి 2 సైడ్స్ కూడాను బాగా మనం అలా రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి మొత్తం కూడాను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడే మనకి అవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు డీప్ ఫ్రైలో మనకి ఆ ప్రాన్స్ అనేది బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇంట్లో కనుక ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. పైగా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట, లెంతీ ప్రాసెస్ అయితే కాదు. ఎందుకంటే మనం ఏదైనా స్పెషల్ డే వచ్చిందంటే మ్యాక్సిమం టైం అంతా కూడాను ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాము, స్పెషల్ డిష్ అంటే ఎక్కువ టైం అక్కడ వంట దగ్గర అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మన రొయ్యల మజాక ప్రోగ్రాంలో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. సో ప్రాన్స్ అనేటివి బాగా మనకి ఇక్కడే డీప్ ఫ్రై అవ్వాలి. సో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఆయిల్లో ప్రాన్స్ యాడ్ చేసేటప్పుడు బాగా చూసుకోండి, ఎందుకంటే అది బాగా హీట్ అయితేనే మనం యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడే మనకి కుక్ అవుతుంది కాబట్టి. సో నేను ఇందాక చెప్పాను కదా, మిగతా నాన్ వెజ్ ఐటమ్స్తో కంపేర్ చేస్తే మనకి ప్రాన్స్ అనేవి చాలా హెల్దీ అనేసి. సో నిజంగానే మనకి ప్రాన్స్ అనేది చాలా హెల్దీ. సో ప్రెజెంట్ అయితే చాలామంది ఎవరైనా కూడా ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ హెల్త్ కోసమే చూసుకుంటారు సార్, హెల్త్ కోసమే చూసుకుంటారు కదా. సో ఇది మంచిదా ఇది కాదా, సో ఫస్ట్ అదే చూసుకొని తింటారు. సో ప్రాన్స్ అయితే మనకి ఎలాంటి డౌట్ లేకుండా మంచి ఫుడ్ కాబట్టి హ్యాపీగా అందరూ తినవచ్చు. సో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా హ్యాపీగా ప్రాన్స్తో డిఫరెంట్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయొచ్చు అండ్ హ్యాపీగా టేస్ట్ చూడవచ్చు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ టేస్టీగా ఫుడ్ మంచి ఫుడ్ తినవచ్చు అన్నమాట. సో ఇది ఇంకొంచెం టైం పడుతుంది. సో చూసారా, ఆల్రెడీ వేడి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తున్నాము. సో పకోడీ అంటేనే మనకి ఫస్ట్ ఏమనిపిస్తుంది, పకోడీ అంటే క్రిస్పీగా ఉంటుంది అనిపిస్తుంది కదా. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏంటంటే మనం ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి లోపలంతా సాఫ్ట్గా, పైన అంతా క్రిస్పీగా, ఎందుకంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము, ఎగ్ యాడ్ చేస్తున్నాము అండ్ ఇంకోటి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది మనం ఏదైనా కర్రీ కాంబినేషన్లో తీసుకున్నా, రసం కానివ్వండి, సాంబార్, పప్పు లేదా స్నాక్ ఐటమ్గా తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడాను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారా, బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది.
సో చూస్తుంటేనే నిజంగా ఎలా ఉందంటే, మామూలుగా మనం పెద్ద సైజ్ రొయ్యలు తీసుకోవాలి అని చెప్పాను కదా. సో మనం పెద్ద సైజ్ రొయ్యలు తీసుకోవడం వల్ల మనకేంటంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట ఐటెం. సో మీరు కూడా దొరికితే మాత్రం తప్పకుండా బిగ్ సైజే తీసుకోండి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మన ఐటెం. ఓకే, సో చూసారు కదా మనకి పకోడీ రెడీ అయిపోయింది అన్నమాట. బట్ ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం ప్రాన్స్ని తీసేసుకున్నాము వేరొక బౌల్లోకి. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేరొక బౌల్లోకి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ డీప్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేరొక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టేద్దాము. సో ఈ కడాయిని పక్కన పెట్టేసుకుందాం, వేడి ఆయిల్ కదా, సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసే ఉంది కాబట్టి ఒక ప్యాన్ పెట్టేద్దాము. సో ఆల్రెడీ మనకి ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. సో కొంచెం ఆయిల్, ఒక 1 or 2 spoons ఆయిల్ తీసేసుకుందాం. సో 1 or 2 spoons ఆయిల్ తీసేసుకుందాం. సో ఈ ఆయిల్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి. సో ఆల్రెడీ మనకి ఆయిల్ బాగా హీట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. సో జస్ట్ 1 మినిట్లో మనం ఇలా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఒక 1 మినిట్ మనకు అలా ఫ్రై అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆల్రెడీ మనం ప్రాన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిల్ని బౌల్లోకి తీసేసుకుందాము. సో బౌల్లోకి తీసుకొని అండ్ ఇక్కడ పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు ఫ్రై చేస్తున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. సో ఈ పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు మొత్తం కూడాను సర్వ్ చేసేసుకుందాము. ఓకే, సో ప్రాన్స్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలాగే తయారు చేయాలో చూసేసారు కదా. సో దీన్ని మనం టమోటా సాస్ ఆర్ చిల్లీ సాస్ దేనితో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే టేస్ట్ చూడబోతున్నాను అన్నమాట. వావ్, ఇందాక చెప్పాను కదా చాలా క్రిస్పీగా లోపలంతా చాలా సాఫ్ట్గా ఉంటుందని, నిజంగా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా బాగా నచ్చుతుంది. సో చూసారు కదా ఈరోజు రొయ్యల మజాక ప్రోగ్రాంలో ప్రాన్స్ పకోడీ నిజంగా చాలా టేస్టీగా ఉంది అండ్ తయారు చేయడం కూడా చాలా సింపుల్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా బాగా నచ్చుతుంది. అండ్ ఇది వాటి రొయ్యల మజాక. మనం మళ్ళీ రేపటి రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్.